వెల్కమ్ బ్యాక్. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాదిలో చేయాల్సిన అప్పు, 6 నెలల్లో సగం చేయాల్సిన అప్పు మొత్తం ఏడాది బడ్జెట్లో వాళ్ళు పెట్టింది 37,000 చిల్లర కోట్లు తెచ్చుకుంటామని, బట్ ఇప్పటికే 19,000 కోట్లు ఒకే నెలలో తీసుకొచ్చేశారు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏమంటారు? మొన్నే కేంద్రం కూడా లేఖలు రాసింది, ఈ డేటా బయట పెట్టింది కాగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. నమస్తే అండి. నమస్కారం. ఇది ఎలా ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, ఇంటికి వస్తే మాకేం పెడతారు అన్న చిన్నంగా గడుస్తుంది చాలా కాలంగా. ప్లస్ ఇప్పుడు మనము ఒకటి ఏంటంటే, అప్పులు ఓకే చేయాలి, కానీ దేనికోసము? అది వనరులు సమీకరించడానికి. కానీ మేనిఫెస్టోలో వాళ్ళు ప్రామిస్ చేసిన ప్రామిసెస్ ని ఏదో విధంగా భవిష్యత్తును తాకట్టు పెట్టి మేము చేస్తాము అంటే అది ఎంతవరకు సబబు? ఇప్పుడు దీని గురించి కూడా చాలా ఆలోచన వస్తుంది. ఎందుకంటే కేంద్రం ఇస్తోంది, కేంద్రం ప్రతిదీ రిపోర్ట్స్ పంపిస్తోంది, మేము ఎన్ని కోట్లు, 10,000 కోట్లు. ఇప్పుడు మొన్న కూడా, ఇప్పుడు కూడా పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లో 75 కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం అని చెప్పి క్లియర్ గా 1.70 లాక్స్ క్రోర్స్ దాని గురించి క్లియర్ గా గణాంకాలతో పాటు మొత్తం డిక్లరేషన్ కేంద్రం మనకి రాష్ట్రానికి ఏమేమి ఇస్తుందో ఇచ్చింది. కానీ ఇక్కడ అటు హైవేస్ రహదారులు కానీ, జాతీయ సంస్థలు కానీ, గ్రామాలకు వచ్చే నిధులు 90% కేంద్రం నుంచి వస్తున్నాయి. ఏది పట్టుకున్నాయి, ఇది ఎందులో, అందులో కేంద్రం పంపించిన ఫండ్స్ ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఏమని జరుగుతోంది, కేంద్రం మాకు చూడట్లేదు, మాకే చూడట్లేదు, మాకు ఆదుకోవట్లేదని ఇక్కడ ఉన్న ప్రభుత్వం వీళ్ళ ప్రచారం. సో దీని గురించి ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పెద్దలు కుటుంబరావు గారు కూడా చెప్తున్నారు. నిజంగానే ఎందుకు మనం లోన్ తీసుకున్నాం? అందుకున్న లోన్ కూడా 3% to 5% పెంచింది. దేని గురించి 2% పెంచింది? ఆల్రెడీ 3% ఉన్నప్పుడే దానికి 33,000 కోట్ల వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైతే 3 to 5% పెరిగిందో అది 20,000 నుంచి 22,000 వరకు తీసుకునే ఒక వెసులుబాటు. 55,000 కోట్లు అంటే ఈ రైజ్ ఇంక్రీజ్ ఏదో చేసేసింది కదా, మేము ఎలా పడితే అలా ఎడాపెడా అప్పులు చేసేస్తాము. నిజంగా ఏపీ ఇస్ ఫర్ నాట్ ఆంధ్రప్రదేశ్, ఇది అప్పుల ప్రదేశ్ గా ఇది డిఫైన్ అయిపోతుంది. ఇది ఖండాంతరాలు దాటిపోయింది, ఇది అప్పులు గురించి, దీని గురించి. ఎందుకంటే అంతవరకు లిమిట్స్ దాటిపోయింది. ఈ ఇంక్రీజ్ ఇన్ 2% కూడా దేనికి? ఎలా పడితే అలా మీరు అప్పులు చేసుకోండి, మీరు మేనిఫెస్టోలో ప్రామిసెస్ చేసిన ఏదో రకంగా తీర్చేసుకోండి అని కాదు కదండి. ఫ్లోర్ ట్రాంచెస్ దానికి కూడా ఒక క్లియర్ గా ఒక ఒక ఫార్మ్స్, ఒక నార్మ్స్ చెప్పింది గవర్నమెంట్. దాని గురించి ఏంటంటే, ఆ 0.5%, 0.5%, 0.5% and 0.5%, 1 for power distribution, 1 for one nation, one ration, and 1 for ease of doing business, and 1 for increasing augmentation of urban local body revenues. ఇలాగా ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికగా ఇస్తోంది అంటే ఎలా పడితే అలా మీరు లోన్స్ చేసేసుకోండి, అప్పులు చేసేసుకోండి అని కాదండి. కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు, మనము కేంద్రం ఎన్ని కోట్లు ఇస్తున్నా రాష్ట్రంకి వచ్చేసరికి ఎందుకు ఏమైపోతున్నాయి? ఒక్కసారి కేంద్రం ఫండింగ్ ఆగిందంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయండి, అన్డౌటెడ్లీ. ఎందుకంటే చెప్తున్నానంటే, రీసెంట్ గా ఇంకొక ఎగ్జాంపుల్, పంచాయతీ ఫండ్స్ వచ్చినవి సర్పంచులకు కూడా తెలియకుండా, విద్యుత్ బకాయిలు కట్టకుండా 3,600 కోట్లు దారి పక్కకు దారి మళ్లించేశారు. ఎవరి సొమ్మని దారి అలా మళ్లించేస్తారు? ఇది ప్రజలకు తెలుస్తుందా? కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ ఈ 3,600 కోట్లు రోజుకొక భరోసా, రోజుకొక ఆసరా, రోజుకొక ఒడి, రోజుకొక బడి ఇవ్వమనండి. పేదలకి ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ ఎలా ఇవ్వాలి? ఆదాయ వనరులు ఏ విధంగా సేకరించడానికి, అభివృద్ధికి ఏ విధంగా వచ్చిన వనరుల్ని ఏ విధంగా మనం మల్టిప్లై చేయాలి, ఆ మల్టిప్లై చేసే విధంగా మనం ఆసరాగా ఇవ్వాలి, ఆ విధంగా భరోసా ఇవ్వాలి ప్రజలకి. ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తారు అంటే భవిష్యత్తును తాకట్టు పెట్టి ఇస్తున్నారా భరోసా? దీని ఇదేం అర్థం కాని పరిస్థితి. ఇవాళ క్లియర్ గా కుటుంబరావు గారు ఒక క్వశ్చన్ వేశారు, అవును ఏం చేస్తోంది కేంద్రము ఇక్కడ ఉన్నవి అని. దీని గురించి అండి క్లియర్ గా ఈ మధ్యనే జీవీఎల్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. రైస్ చేయడమే కాదండి, అసలు ఒక గైడ్ లైన్స్ ప్రాపర్ గా రావాలి. ఎందుకంటే కేంద్రం నుంచి వస్తున్న కోట్ల రూపాయలు ఇక్కడ రాష్ట్రం మీరేమిచ్చారు, మీరేమిచ్చారు అని ఈ ప్రశ్నలకి సమాధానము డేటా టు డేటా ప్లస్ ప్రతిది రూపాయి రూపాయి మేము అకౌంట్ ఇస్తున్నా సరే అది ఎందుకు ప్రజలకి చేరువవ్వట్లేదు? ప్రజలకి పేరు మార్చే విధంగా వెళ్ళిపోతున్నాయి, స్టిక్కర్స్ మార్చే విధంగా వెళ్ళిపోతున్నాయి పథకాల ద్వారా. వీటన్నిటికీ కూడా ప్రాపర్ గా ఒక గైడ్ లైన్ ఉండాలండి, ఒక మార్గదర్శకాలు ఉండాలి. ఈ విధంగానే ఇక్కడ ఉన్న మేము కూడా క్లియర్ గా కేంద్రానికి ఈ విషయం చెప్పడం జరిగింది. సో ఇంకొకటి,
ఎస్ రియల్లీ వీ నీడ్ టు థింక్ అబౌట్ కాగ్ ఆడిట్ సిఏజీ ఆడిట్ ఇప్పుడు కూడా స్టేట్ లోన్ ఆడిట్ స్పెషల్ లోన్ ఆడిట్ కింద కూడా ఒకటి ఒక ఆడిటింగ్ జరగాలి ఎందుకంటే ఆన్ ద లోన్స్ విచ్ ఆర్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇవాళ కన్సాలిడేటెడ్ ఫండ్స్ గురించి ఎందుకు రైజ్ అయిందండి ఇవాళ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ జీవీఎల్ గారు రైజ్ చేశారు ఎస్ అది ఎస్క్రో ఫండ్స్ ద్వారా ఏ విధంగా దారి మళ్లించేస్తున్నారు ఫండ్స్ అని ఇది రైజ్ చేయడమే కాదండి ఈవెన్ దో ఇది వారం 10 రోజులైనా మధ్యలో ఒకసారి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి కూడా చర్చించడం జరిగింది దీని మీద ఆల్రెడీ మనము కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఏ విధంగా తీసుకురావాలి ఈ విధంగా దారి మళ్లించేస్తే రేపు పొద్దున్న మళ్లీ రాష్ట్రానికి కేంద్రమే జవాబుదారీ అవ్వాలి అని ఏ విధంగా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు దీని అన్నిటికీ కూడా ఒక ప్రాపర్ ఛానలైజ్ అవ్వాలి అని మేము కూడా అనుకుంటున్నాం సో డెఫినెట్లీ ఇది ఛానలైజ్ అయ్యే తీరుగానే మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు రైతులకు అండి 45 లక్షల టన్నుల వరకు వాళ్ళు సేకరిస్తాం ధాన్యం అని చెప్పి ప్రామిస్ చేశారు ఇప్పటికింకా 25 లక్షల టన్నుల ధాన్యం కూడా వాళ్ళు సేకరించిన పరిస్థితి కనీస మద్దతు ధర కేంద్రం దగ్గర చూస్తే 48 అవర్స్ లోనే ఫండ్స్ రిలీజ్ అయిపోతున్నాయి అకౌంట్ లోకి బట్ ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతోంది జీతాలు లేవు పెన్షన్స్ లేదు రైతు భరోసా రైతులకి కనీస మద్దతు లేదు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సించాయి యోజన కింద లోన్ 412 కోట్లు అండ్ నాబార్డ్ నిధుల ద్వారా 612 మొత్తం 1028 వేల కోట్లు ఎక్కడండి వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారు ఏ విధంగా ఆదుకుంటున్నారు అంటే ఒక పరికరాల కోసం రైతుల కోసం ఇంకొంచెం టెక్నాలజీ వాళ్ళకి యాడ్ ఆన్ ఫెసిలిటీ ఇవ్వాలి అన్న విధంగా పరికరాల కోసం తీసుకొచ్చిన ఫండ్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంతేకాదు వీళ్ళు 3000 కోట్లు ఒక నిధి ఒక సంక్షేమ రైతు సంక్షేమ నిధి అని చెప్పి పెట్టి నెల సంవత్సరానికి ఒక 500 కోట్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ ఎక్కడ ఒక్క రూపాయి రైతుకి చేరని పరిస్థితి నిన్న ఈ రోజు ఏదో పేపర్ లో ఏదో అనౌన్స్మెంట్స్ ఏవో చూస్తున్నాము అంటే ఇంతకాలం ఆ డిలే సో డెఫినెట్లీ జీతాలు ఇవ్వకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్స్ అసలు ప్రభుత్వ పనులకి కాంట్రాక్టర్స్ నిజంగా చెప్తున్నామండి గత ప్రభుత్వంలో ఏదైతే పాపం కొందరు కాంట్రాక్టర్స్ ఎవరైతే కొన్ని పనులు చేశారో ప్రభుత్వానికి వాళ్ళు వాళ్ళ అసలు ఎంత దీన స్థితి అంటే కొన్ని కోట్ల రూపాయలు స్టాప్ చేసేసారు ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఇది ఏ విధంగా చూస్తుంది ఇది డెఫినెట్లీ కక్ష సాధింపు చర్యగా వెళ్తున్న రాజకీయమే తప్ప ఒక ప్రభుత్వము ఆ ప్రభుత్వానికి ఒక పనులు చేశారు ఈ కాంట్రాక్టర్స్ వాళ్ళకి మనం సకాలంలో చెల్లించాలి అనే ఉద్దేశం ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడున్న ప్రభుత్వం ఎందుకు బీజేపీ అంత ప్రొయాక్టివ్ గా లేదు సాఫ్ట్ కార్నర్ తో ఉంది అని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి మాటి మాటికి యూసీలేవి అంటూ ఓ రోజు అడిగేవారు కానీ పార్లమెంట్లో కేంద్ర మంత్రి మాత్రం ఇగో యూసీలు సబ్మిట్ చేశారని సమాధానం చెప్పేవారు ఇప్పుడు ఇంత దారుణాలు జరుగుతున్నా ఎందుకు సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు అది ప్రతిపక్షాల ప్రశ్న క్వశ్చనే లేదండి ఇది కోర్టులో కూడా ఛాలెంజ్ చేయబోతున్నాం ఎందుకంటే దేనికైనా ఒక లెక్క పత్రం ఉంటుంది ఇప్పుడు వాళ్ళది ఒక 2.5 ఇయర్స్ అయింది ఇప్పటి వరకు మేము ప్రతిదీ కూడా మేము క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా ఇప్పుడు ఎవరైనా మనం ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే 1 కోటి రూపాయలు అవుతుంది అనుకోండి మన దగ్గర ఉన్న రిజర్వ్స్ నుంచి 25 లక్షలు పెట్టినా 75 లక్షలు లోన్ తీసుకుంటాడు లోన్ తీసుకుంటే దేని ప్రాతిపదికన లోన్ తీసేసుకున్నామని భయపడి కాదు అది రీపేమెంట్ కెపాసిటీ వాళ్ళకు ఉన్నములాన దేనికైనా ఒక లెక్క బట్టి వాళ్ళు లోన్ తీసుకుంటారు సో ఇక్కడ ఏమవుతోంది అప్పులు తీసుకోవడం కాదు రాజ్యాంగ ఉల్లంఘన చేసి తీసుకోవడం అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఇక్కడ సో ఇవాళ దీని బట్టి కూడా ఈ పాయింట్ కూడా ఏదైతే వీళ్ళు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఏదో ఒక సంస్థ అని కూడా వాళ్ళు విడిగా వాళ్ళు కేవలం ఈ కన్సాలిడేటెడ్ ఫండ్స్ కోసమే ఏదైతే తీసుకున్నారో సో ఇది కూడా ఆర్టికల్ 266 ప్రకారం మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం సో ఇదొకటి అండ్ అంతేకాకుండా ఈ రాష్ట్రం మరీ అప్పుల పాలైపోయినా ఇప్పుడు దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్ మళ్ళీ కేంద్రం ఖచ్చితంగా దానిపైన దృష్టి సారించాలి ఇప్పటికే పూర్తిగా చేతులు కాలిపోయిన పరిస్థితి ఇక్కడ కాబట్టి దాని గురించి కూడా క్లియర్ కట్ గా కేంద్రం నుంచిన ప్రతి పైసాకి ఇక్కడ ఒక గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఇవ్వాలి అని మేము కూడా డిమాండ్ చేస్తున్నామండి ఎందుకంటే ఈ విధంగా డైవర్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావల కేశవులు గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు మ్యామ్ అందులో ఏముందంటే వచ్చే 20 ఏళ్లలో 10 మద్యం డిపోల మీద వచ్చే ఆదాయాన్ని నేరుగా ఎస్క్రో అకౌంట్లో పెడతామని ఒప్పందం చేసుకోవడంతో పాటు బ్యాంకర్స్తో గవర్నర్కి సంబంధించినటువంటి ఏదైతే ఇమ్యూనిటీ ఉందో సావరెన్ ఇమ్యూనిటీ అంటే రాష్ట్రపతి మీద కానీ గవర్నర్ మీద కానీ పదవీ కాలంలో ఉండగా ఎవరూ కేసులు పెట్టడానికి లేదు అది రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణ దాన్ని కూడా వదులుకుంటామని సంతకం పెట్టారు అని ఇక్కడ కేంద్రం జోక్యం అవసరం కదా కాన్స్టిట్యూషనల్ వైలేషన్
The constitution violation, not only adokati and also vala aims and objectives lo kuda vallu rasindokati chestunnadokati. So definitely vanni kuda kendram.